వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడుకి అంతా రెడీ అవుతుంది మెగా టోర్నీ ఆరంభానికి మరి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది ఈసారి వరల్డ్ కప్ కొట్టాలని మెయిన్ స్ట్రీమ్ బలంగా ఫిక్స్ అయ్యాయి భారత గడ్డపై తమ ప్రతాపం చూపేందుకు పసికూన జట్లు కూడా సిద్ధమవుతున్నాయి కప్ కోసం భారత్కు అన్ని జట్లు వచ్చేశాయి ఇప్పటికే కొన్ని టీమ్స్ వామప్ మ్యాచ్లు కూడా ఆడేశాయి భారత్ తన తొలి సన్నాహక మ్యాచ్లో ఇంగ్లాండ్తో తడపడాల్సింది కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది వరల్డ్ కప్ ముంగిట తన ఆఖరి వామప్ మ్యాచ్కు టీమిండియా సిద్ధమైంది రెండో వార్మప్ మ్యాచ్లో భాగంగా పసికున్న నెదర్లాండ్స్తో భారత్ ఢీకొనబోతుంది ఇదిలా ఉంటే ఈసారి వరల్డ్ కప్ టికెట్స్ ఎప్పటిలాగే ఫుల్ డిమాండ్ ఏర్పడింది మామూలు క్రికెట్ మ్యాచ్లకే ఒక రేంజ్లో గిరాకీ ఉంటుంది అలాంటిది ప్రపంచకప్ మ్యాచ్ అంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మెగా టోర్నీకి సంబంధించిన టికెట్స్ బుకింగ్ తెరవగానే హాట్ కేకుల్లో అమ్ముడైపోయాయి ఇప్పటికే టికెట్ల కోసం కొందరు ఫ్యాన్స్ ప్రయత్నిస్తూనే ఉన్నారు అలాంటి వారికి గుడ్ న్యూస్ మహిళలకు బీజేపీ బంపర్ ఆఫర్ ప్రకటించింది లాస్ట్ టైం కప్ గెలుచుకున్న ఇంగ్లాండ్ రన్నర్ అప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో వరల్డ్ కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే అక్టోబర్ ఐదవ తేదీన జరగనున్న ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది ఈ నేపథ్యంలో మహిళలకు బీజేపీ అద్భుతమైన ఆఫర్ ఇస్తుందని తెలుస్తోంది ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మ్యాచ్కు ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పిస్తుందట బీజేపీ నలభై వేల మంది స్త్రీలకు ఈ మ్యాచ్ టికెట్లను బీజేపీ ఫ్రీగా అందిస్తుందని సమాచారం మహిళలకు ఫ్రీ టికెట్తో పాటు బ్రేక్ఫాస్ట్ సౌకర్యాన్ని కూడా ఇస్తున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మరి బీజేపీ ఇలా ఉచితంగా మ్యాచ్ టికెట్లు ఇవ్వడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి